కారు మంచి గ్రామంలో నిన్నగాక మొన్న రాత్రి జరిగిన గ్రామంలో ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ముందు చూపు లేకపోవడం వల్ల విద్యుత్ కోతలు అత్యధికంగా పెరిగిపోయి విద్యుత్ బిల్లులు వేలకు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపబడి కరెంట్ కూడా గ్రామాల్లో లేనటువంటి పరిస్థితిలో రోడ్ల మీద నిద్రిస్తున్నటువంటి ప్రజల మీద మూకుమ్మడిగా దాడి చేసి హత్యాయత్నం చేసి అమానుషంగా ప్రవర్తించినటువంటి ఈ వినుకొండ నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఇయాల రాజకీయాల్లో మేము చాలా కాలంగా ఉన్నాం, 30 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉన్నాం। గుంటూరు జిల్లా ముఖ్యంగా ఈ పల్నాడు రాజకీయాల గురించి కూడా తెలుసు। పల్నాడు రాజకీయాల్లో కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా వినుకొండ ప్రాంతం ఒక విశిష్టత కలిగి ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది। ఈ గొడవలు ఫ్రాక్షన్స్ వీటన్నిటికీ అతీతంగా ఉండేటటువంటి ప్రాంతం ఈ ప్రాంతం వాస్తవానికి। కానీ ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి నాశనం చేశారు ఇక్కడ నాయకులు। స్థానికంగా ఉండేటటువంటి శాసనసభ్యుడు కానీ ఆయన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి వత్తాసు పలుకుతున్నటువంటి పోలీసు అధికారులు మొత్తం కూడా కలిపి ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టి ఈ విధంగా ఈ రావణ కాష్టంలాగా వినుకొండ తయారు చేసిన సంగతి ఇలా మనం చూస్తూ ఉన్నాం। ఎందుకంటే కనీసం నెలకి 15 రోజులకి ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది వినుకొండలో। మీరు చూడండి, జిల్లా మొత్తం మీద ఇటువంటి సంఘటనలు జరిగేటటువంటి ఏకైక ప్రాంతం నియోజకవర్గం వినుకొండే కనపడతా ఉంది। తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అమానుషంగా ప్రవర్తించడం, అక్రమంగా కేసులు పెట్టడం, జైళ్లకు పంపించడం, అదేవిధంగా దాడులు చేయటం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు కూడా చేశారు। ఆ మధ్య బండి మీద పోతున్న వాళ్ళని గుద్ది చంపేసినటువంటి పరిస్థితి కూడా చూసాం, అప్పుడు కూడా మేము వచ్చాం అక్కడికి। అసలు ప్రతి సంఘటన మీద సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ, దీనికి కారణం ఎవరు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా సేవల వ్యాపారం జడ్పీటీసీ ఎన్నిక ఇటీవల జరిగినటువంటి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇక్కడ రెండు పార్టీలు కూడా। ఓడిపోయాడు బొల్ల బ్రహ్మనాయుడు, ఓడిపోయాడు అక్కడ చెప్పాడు, ఇది నా నేను నిలబడుతున్నట్టు లెక్క అని చెప్పి అతను ఓడిపోయాడు। దాన్ని హుందాగా స్వీకరించాలి ప్రజాస్వామ్యంలో। అక్కడి నుంచి కక్షలు పెంచుకున్నాడు, ప్రతి గ్రామంలో చుచ్చురేపుతా ఉన్నాడు, గొడవలు చేస్తూ ఉన్నాడు, ఇన్ని గొడవలు జరిగినాయి।